ఫర్టిలైజర్ షాప్ ఇన్ అ టాలీ. మనకు సోమశెట్టి సుబ్బారావు అనే ఒక ఫర్టిలైజర్ షాప్ ఉంది. ఇతను ఫర్టిలైజర్, పెస్టిసైడ్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. మనకు టాలీలో ఉన్న ఆప్షన్ ప్రకారంగా మనకే ఒక ఆప్షన్ మనకు కనబడిస్తుంది, క్విక్ రిటైల్ సేల్స్. దీని ద్వారా మనకు బిల్స్ ఈజీగా ఫాస్ట్గా ఎంట్రీ చేయొచ్చు. సో ఈ ఆప్షన్స్లో మనకేముంటుందంటే ఒకే స్క్రీన్లో అన్నీ అడుగుతున్నాం. మన దగ్గర స్టాక్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవి మాత్రమే కనబడిస్తాయి, జీరో ఐటమ్ స్టాక్స్ మనకి కనపడవు. సో ఎప్పుడైతే మనము ఫర్టిలైజర్ సేల్ చేయగానే అక్కడ జిఎస్టీ నెంబర్ కూడా కనబడిస్తుంది, ఏ గోడౌన్లో స్టాక్ ఉన్నాయో కనబడిస్తుంది. మనం ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ పర్టికులర్ నుంచే మనకేమవుతుంది, బ్యాచెస్ ఉన్న బ్యాచెస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దానికి రేట్ కావాల్సిన రేట్ మెన్షన్ చేయడం, నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో ఐటమ్ మనం ఏదైనా ఒకటి పెస్టిసైడ్ కానీ ఎనీథింగ్ ఏదో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి పెస్టిసైడ్ అనగానే 18% వచ్చేసింది. చూడండి మనకు జిఎస్టీ ట్యాక్స్ 18% అవుతుంది. ఏ గోడౌన్లో ఎంత ఉందో చూడండి, బ్యాచ్ కూడా మనకేమవుతుంది, ఆ గోడౌన్లో ఉన్న బ్యాచ్ మనకు కనబడిచ్చేస్తుంది. మనం ఎంత కొడుతున్నా దాని సేల్స్ రేట్ ఎంట్రీ చేయగానే మరి ఇంకో ఐటమ్స్. సో ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మైక్రో న్యూట్రియంట్ కావచ్చు, వెర్మీ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ కావచ్చు, ఈవెన్ సీడ్ 0% సీడ్ కూడా ఇక్కడ నుంచే మనం సెలెక్ట్ చేసుకుని ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాంటిటీ, దానికి సంబంధించిన రేట్ అగైన్ ఎంటర్ చేయగానే ఇంకొకటి మనకేంటి, ఇంకొక ఐటమ్ తీసుకుందాం. యా సో అండ్ గోడౌన్ దానికి సంబంధించిన బ్యాచెస్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా మనకి ఇక్కడ వచ్చేసినాయి, దానికి సంబంధించిన రేట్ ఇక్కడ అగైన్ చూడండి. ఇక్కడ మనకు క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇన్ కేస్ ఆఫ్ మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ అయిందనుకోండి, మనకు కార్డ్ ద్వారా ఇస్తున్నాడా క్యాష్ ద్వారా ఇస్తున్నాడా అని కూడా వచ్చేస్తుంది. ఇక్కడ రెఫరెన్స్ పార్టీ మనకు ఏదైనా ఉంటే కింద దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ రైతు పేర్లు మనకు ఆల్రెడీ లిస్ట్ కనబడిస్తుంది, లేదనుకోండి మనం రైతు పేరుని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రైతు పేరు ఏదైనా రైతు పేరుని మెన్షన్ చేసేస్తున్నాం. అగే ఏదైనా ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ పల్లెటూరు ఉంటే పల్లెటూరు దాన్ని స్పెసిఫిక్ చేసి క్రియేట్ కూడా చేసుకోవచ్చు, లేని పల్లెటూరు అతను క్రియేట్ కూడా చేసుకోవచ్చు. అలాగే అతను ఏ మండలం సంబంధించిన వాడో ఆ మండలం కూడా మనం ఇడెన్ చేసుకోవచ్చు, ఎంటర్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో ఈ డేటా మొత్తం అంతా మనకేమైతే కంప్యూటర్లో ఫీడ్ అయిపోతుంది. అతను మొబైల్ నెంబరు, అలాగే అతనికి ఆధార్ కార్డు నెంబర్, ఎన్ని ఎకరాలు ఉన్నాయి. ఈ మొబైల్ నెంబర్ ద్వారా అతనికి ఎస్ఎంఎస్ కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుందో అతనికి ఎస్ఎంఎస్ కూడా వెళ్ళిపోతుంది, ఇవి ఇంత సరుకు ఇక్కడ నుంచి కొన్నామని. ఇక్కడ టెండర్ మనకి ఎంత అయితే టెంటర్ కొట్టించాడో టెంటర్ కొన్నా మనకి ఎంత వాపస్ ఇస్తున్నామో మనకి హైలైట్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టి సేవ్ చేస్తానో ఇన్స్టెంట్లీ ఒకటి తర్వాత ఒకటి బిల్స్ వస్తాయి. మనకు 4 ఐటెంలలో మొదటిగా మనకేం ఐటమ్ అయిపోయింది, ఫర్టిలైజర్ సేల్స్ ఒక ఇడ్ వచ్చేసింది. రెండుగా ఫర్టిలైజర్ సేల్స్, దానికి సంబంధించిన ఇన్వాయిస్ అండ్ టాప్ అండ్ బాటమ్ అంటే పైన మనం సగం పైన కింద సగం మనకు ప్రింట్ అవుతుంది. ఇది అయిపోగానే మనకు పెస్టిసైడ్గా సేల్ వచ్చేసింది, దానికి సంబంధించిన ఒక పెస్టిసైడ్ సేల్ ఒక ఐటమ్స్ మనకి ఇక్కడ కనబడిస్తున్నాయి. నెక్స్ట్ అగైన్ ఇంకొకటి ఒకనా మనకేమొస్తుంది, ఇక్కడ చూడండి ఇక్కడ అగైన్ మైక్రో న్యూట్రియంట్ రెండు ఐటమ్స్ మనకి ఇది కనబడిస్తున్నాయి, 5% అండ్ 12%. బేస్గా మనకి మైక్రో న్యూట్రియంట్ అగైన్ ఎస్కేప్ కొట్టగానే మనకేమవుతుంది, మొత్తం ట్రాన్సాక్షన్ ఈస్ డన్. ఒకసారి డే బుక్ చూసినట్లయితే కదా మనకు అన్ని ఎంట్రీస్ ఒక దగ్గర కనబడుతున్నాయి. చూడండి ఇక మనకు పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్ వేసింది ఏదో ఒకే ఓ స్క్రీన్లో నుంచి వేసాం, కానీ మనకు డివైడ్ అయ్యి మనకు వచ్చేసినాయి. అలాగే జిఎస్టీతో పాటు కూడా ఇది కరెక్ట్ సరిపోతుంది.